మాట్లాడుతున్నాం. ఫస్ట్ గా వ్యూయర్స్ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మన ఛానల్ నుంచి ఓటీటీ మూవీస్, షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి. దయచేసి అందరూ ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీకాంత్. హాయ్ అండి, నేను మైత్రి ఛానల్ నుంచి వచ్చాను. హాయ్ అనిల్ గారు. హాయ్ అండి, నమస్తే. మీరు వెబ్ సిరీస్ ఓటీటీ మూవీలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నామని ఇస్తున్నారని చెప్పి తెలిసింది మాకు. అవునండి. అది ఏ విధంగా అంటే ఏమన్నా వాళ్ళ దగ్గర మీరు ఏమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే? లైక్ ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక ప్యాషన్ ఉంటుంది కదండి. అవును. సో రియల్ లైఫ్ లో మీకు కూడా ఇది చేయాలి అని చెప్పేసి ఎవరికైనా ప్యాషన్ ఉంటుంది కదా. సో నేను కూడా పలానా వాళ్ళలో నటించాలి. సో వాళ్ళ టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఉంటే తెరపైకి రావాలంటే రాలేదు కదా. సో అటువంటి వాళ్ళకి నేను కూడా నేను ఈ విధంగా నటించాలి, నేను కూడా వాళ్ళలా ఫైట్ చేయాలి, నేను కూడా వాళ్ళ డైలాగ్ చెప్పాలి, నేను కూడా నా కటౌట్ అనేది వెండి తెరపై చూడాలి అని చెప్పేసి అని చాలా మందికి ప్యాషన్ ఉంటుంది. సో వాళ్ళు ఏ విధంగా సినిమా ఇండస్ట్రీకి రావాలి అని చెప్పేసి అని తెలియదు. సో అటువంటి వాళ్ళకి మా నుంచి మేము ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్కరికి ఏజ్ అనేది లిమిట్ లేదు, 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి యాక్టింగ్ అనేది నేర్పిస్తూ సినిమాలో అవకాశం ఖచ్చితంగా 100% ఇప్పిస్తున్నాం. సో అది అంటే దానివల్ల మీరేమైనా డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదంటే? సో వాళ్ళకు ఇచ్చి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఫిల్మ్లో ఛాన్స్ ఇస్తున్నారు అంతేనండి. అంటే ఇప్పుడు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమవుతున్నారో, మాకు కాంటాక్ట్ అయితే మీరు ఏ విధంగా వచ్చి అడుగుతున్నారో, సో అలా అడిగిన వారికి నేనేం చేయగలుగుతాను, నాలో ఏ టాలెంట్ ఉంది, వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో గుర్తించి, సో స్పెషల్గా ట్రైనర్స్ ఉంటారు, సో నవరసాలు ఏ విధంగా పండించాలి అనేది ఆ ట్రైనర్స్ ఉంటారు, ఆ ట్రైనర్స్ నేర్పిస్తారు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉంది. అందరూ ఒకటేలా ఉండరు కదండి. సో వారు వాళ్ళకి దేని మీద ఆసక్తి ఎక్కువ ఉంది, వాళ్ళకు ఆసక్తి ఉన్నది ఏదైతే ఉందో అంత డెవలప్మెంట్ ఇప్పుడు మనం మిర్రర్ పైన మిర్రర్ నుంచి చూసి చెప్పేది ఒక విధంగా ఉంటుంది. సో కెమెరా ముందుకు రాగానే కనబడతారు. సో అటువంటి వారికి మేము స్పష్టంగా మాకు స్పెషల్ ట్రైనర్స్ ఉంటారు. ఆ ట్రైనర్స్ వాళ్ళకు యాక్టింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, ఏ ఎమోషనల్ డైలాగ్ ఏ విధంగా చెప్పాలి, కామెడీ డైలాగ్ ఏ విధంగా చెప్పాలి, రౌద్రం డైలాగ్ ఏ విధంగా చెప్పాలి అని ఆ విధంగా ఏదైతే నవరసాలు ఉన్నాయో నవరసాలు నేర్పిస్తూ, సో వాళ్ళకి ఆ స్పెషల్ ట్రైనర్ ఏదైతే ఉందో వాళ్ళలో టాలెంట్ గుర్తించి వాళ్ళకు సినిమాలో 100% అవకాశం ఇప్పిస్తున్నాం. సో ఆ ట్రైనర్స్ ఏదైతే ఉందో చార్జెస్ ఉంటే వాళ్ళ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రావాలి. సో మీరు ఏ విధంగా ఏదో వచ్చి అడిగారు ప్రేక్షకులందరూ తప్పకుండా. చాలా మందికి కొన్ని డౌట్ ఉన్నాయండి, చెప్పండి. చాలా మంది వెళ్ళడం చాలా మంది సఫర్ అవుతున్నారు. రైట్. అటువంటి మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు శ్రీకాంత్. అటువంటి వారికి అలా ఇబ్బందులు కావద్దు అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో ఇంతవరకు ఎన్నడూ ఇటువంటి అవకాశాలు ఇస్తున్నాము అని చెప్పేసి ఎవరు ప్రకటించలేదండి, మేము ప్రకటిస్తున్నాం. అది కూడా ఈ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఫెస్టివల్ నుంచి వాళ్ళకు ప్రతి ఒక్కరికి రీచ్ కావడానికి ఈ యొక్క ఏమైతే ఉందో మన అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి ఇండస్ట్రీకి రావాలి అని అంటే వాళ్ళు ఏ విధంగా రావాలని తెలియదు చాలా మంది. సో మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బందులు స్ట్రగుల్ పడే వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడెక్కడి నుంచో అనుమూలన మన స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, నేను కూడా నాకు టాలెంట్ ఉంది నేను కూడా చేస్తాను అని. టాలెంట్ లేని వాళ్ళకి ఆ టాలెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే ఉందో నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో అటువంటి సఫర్ కాకూడదని మేము సరికొత్త ఈ ప్రణాళిక తీసుకోవడం జరిగింది. సో దానివల్ల ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి గలవారు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము ఈ విధంగా చేస్తాము అని అంటే వాళ్ళలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అనేది చూసి ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇప్పించి వాళ్ళకు సినిమాలో 100% అవకాశం అనేది ఇప్పించడం జరుగుతుంది. అలా ఇబ్బంది పడకుండా ఈజీ ప్రాసెస్ అవుతుంది అన్నమాట. సో అలా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఒక మా ఆలోచన. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ కావడం కదా. సో స్క్రోలింగ్లో నెంబర్ ఇచ్చాం, నెంబర్ వస్తుందండి, ఆ నెంబర్ పైన మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మొత్తం మర్చిపోకండి.